టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసుల్లో ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటుల టార్గెట్ గా ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. దీనిపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. టాలీవుడ్ డ్రగ్స్ పై 8 కేసులు నమోదు చేసింది సిట్. అయితే 8 కేసులు 6 కేసులను కోర్టులు కొట్టేశాయి. సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసుల్లో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించింది ఎక్సైజ్ శాఖ. నటీనటుల దగ్గర నుంచి గోల్డ్ వెంట్రుకల శాంపిళ్లు తీసుకుంది. శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు ఎక్సైజ్ శాఖ పంపించింది. పూరి జగన్నాథ్ తరుణ్ల శాంపిల్స్ మాత్రమే పరిశీలించింది ఎఫ్ఎస్ఎల్. పూరి తరుణ్ల శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది ఎఫ్ఎస్ఎల్. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలను చూసి కేసులను కొట్టేసింది కోర్టు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసుల్లో ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటులే టార్గెట్ గా ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు కోర్టు ఏమని చెప్పింది? వీళ్ళకి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ విశ్వసనీయత ఎంత? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఇది తెలుగు రాష్ట్రాన్ని షేక్ చేసింది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని షేక్ చేసింది, టాలీవుడ్ని షేక్ చేసింది. అలా వంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసుని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారణ జరిపారు. ఇందులో మొత్తం 12 కేసులు నమోదు చేశారు. అయితే నమోదైన కేసులకు సంబంధించి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఈ 12 కేసులకు సంబంధించి దీంట్లో దాదాపు వరకు అన్ని కేసులు కూడా కొట్టివేసినట్లు ఉన్న సమాచారం. ఈ కేసులలో ఇక్కడ కూడా సరైన ఆధారాలు కావచ్చు, సరైన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఈ కేసులన్నీ కొట్టివేసినట్లు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు కావచ్చు, డ్రగ్స్ కేసు మీద అసలు సరైన చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్న ఫోరం ఫర్ గుడ్ కావర్నెస్ ప్రతినిధి మొదలవుతున్నారు. సరే చెప్పండి, టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంబంధించి చూస్తే మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, కానీ ఇందులో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేశారు. దాంట్లో ఎక్కడ కూడా సరైన ఎవిడెన్స్ లేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి కొట్టివేశారని చెప్తున్నారు. నిజంగా అసలు ఏం జరిగిందని చెప్పొచ్చు? మొట్టమొదట 2017లో హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ వస్తున్నాయి, మాదక ద్రవ్యాలని హైదరాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అలాగే మేడ్చేర్లో కూడా కేసులు బుక్ చేసినారు. దాని మీద ఎక్సైజ్ కమిషనర్ గారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని కాన్స్టిట్యూట్ చేసినారు. ఆ టీం వాళ్ళు స్టార్టింగ్లో బాగానే వర్క్ చేసినారు. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఎవరెవరు కన్జంప్షన్ చేస్తూ ఉన్నారంటే ఇది 3 స్టేజెస్లో జరుగుతుంది. బయట నుంచి డ్రగ్స్ రావడము, మధ్యవర్తి బాంబాయిలోనో గోవాలోనో ఉండి ఆయన హైదరాబాద్కు తీసుకురావడము, ఇక్కడ హైదరాబాద్ లోపల కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వాడేవాళ్ళు అన్నమాట. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు పని మొదలుపెట్టినారో వాళ్లకు కొందరు ఏదైతే ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సుమారుగా ఒక 60 మందిని ఎగ్జామిన్ చేసినారు. దాంట్లో ఒక 12 మంది ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఉన్నారు. ఇనిషియల్లీ చాలా ఫాస్ట్గా నడిచింది. అక్కడ ఆయన అక్కున్ సబర్వాల నుండి ఆయన ఆఫీసరు ప్రతిదినం మీడియా ముందు వచ్చేసి ఇది ఎవరిని వదిలిపెట్టము, చాలా ఫాస్ట్గా చేస్తున్నామని, ఈ యొక్క సెలబ్రిటీస్ని కూడా వాళ్ళ ఆఫీస్కు పిలిపించడము, ఎంక్వైరీస్ చేయడము, తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికని వాళ్ళ డ్రగ్స్ వాడినారా లేదా అని చెప్పి వాళ్ళ వెంట్రుకలు తర్వాత గోర్లు కూడా తీసుకొని ల్యాబ్ పంపుతామన్నారు. ఈ స్టేజ్ లోపల రాజకీయం యొక్క ఇంటర్ఫీరెన్స్ అయిపోయింది. అంటే ఈ ఫిలిం ల్యాండ్ వాళ్ళు రాజకీయ నాయకుల మీద రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ఈ కేసును ముందుకు తీసుకుపోకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అది పేపర్లో కూడా వచ్చింది. ఆయన అప్పుడు ఉన్నటువంటి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పినాడు, మేము ముఖ్యమంత్రిని కలిసినాము, రిక్వెస్ట్ చేసినాము, ఇక అంత స్మూత్గా పోతుంది, ఎవరు అరెస్ట్ కారు ఏం కాదని. అంటే దట్ ఈస్ ఇనఫ్ ఇండికేషన్ దట్ కేసు పక్కతో పట్టింది. సరే, ఇప్పుడు కేసులన్నీ కొట్టుకుపోయి ఒకవేళ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని మీరు ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా, కోరదలుచుకున్నారా ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఏమన్నా కోరతారా? కొత్త ప్రభుత్వానికి సయాన నేను ముఖ్యమంత్రి గారిని కలిసినాను, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనమంటే డ్రగ్స్ కేసు లోపల ఇంకా సీరియస్గా మన రాష్ట్రానికి రాకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ఇదివరకు ఏదైతే కేసులు చేసినారో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారిపోతేనే ఎంక్వైరీ రివ్యూ చేయించండి ఒక సీనియర్ ఆఫీసర్స్తో. ఇప్పుడు జరిగిపోయిన ఒక ఎత్తు అయితే
తర్వాత ముందు ముందు ఇలా జరగకుండా అంటే గట్టిగా చార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు గట్టిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే కోర్టులో కొట్టివేసినారో దాన్ని మళ్ళా హైకోర్టులో అప్పీల్ చేయాలా. మొత్తానికి డ్రగ్స్ కేసెస్ సీరియస్గా తీసుకోవాలా, అవి ఫెయిల్ కాకుండా చూడాలా. ఎవరైతే తీసుకొస్తున్నారో ఈ దగ్గర పెడ్లర్స్ ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్ష పడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదో తెల్ల కళ్ళు అని దొరికేది అది తాగేవారు, అక్కడక్కడ కొంచెం ఈ బీరు బ్రాండీ ఉండేది. ఇక విపరీతంగా గ్రామ గ్రామాని లోపల బెల్ట్ షాపులు అయిపోయినాయి. దాంతో 8,000 కోట్ల ఆదాయం ఉండే తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఎక్సైజ్తో ఇవాళ 40,000 కోట్లు, అంటే 5 ఇంతలు కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్. ఇక ప్రజలు లిక్కర్ సేవించి అది కిక్కివ్వడం లేదు, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి పోతున్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంది? డ్రగ్స్ అన్నమాట. ఇలా సమాజం మొత్తము దెబ్బతినే ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణలో మొత్తం కేసులు అయితే కొట్టుకుపోయినాయి, వాటి సంబంధించి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, అవసరమైన పక్షంలో హైకోర్టు అప్పీల్ చేయాలని చెప్పి కూడా అటు 14 రెడ్డి గారు రిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు చూసినట్లయితే ఈ కేసులను రివ్యూ చేసేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల ఇంటి.